ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಂ ಅತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ. ಶಿವ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಾವಳಿಲೋ 31వ నామం ఓం భీమాయ నమః. భీమః అనేటువంటి శబ్దానికి అరిమర్దనుడు అంటే శత్రు భయంకరమైనటువంటి వాడు అని అర్థం. పరమాత్మ నిజానికి ఎవరిని భయపెట్టకూడదు, కానీ లోకంలో భయపెట్టేటువంటి వాళ్ళ వలె పరమేశ్వరుని యొక్క తత్వం ఉంటుంది అని గ్రహిస్తే అది ఈ నామానికి అర్థమే కాదు. భీషోదేతి సూర్య, భీషోదేతి చంద్రమ, మృత్యుర్ధావతి పంచమః, ఇలా ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. అంటే ఆయన యొక్క దివ్యాజ్ఞలకు భయపడి సూర్యుడు సకాలంలో ఉదయించి జీవులకు వేడినిస్తూ ఉన్నాడు, అలాగే చంద్రుడు సకాలంలో వచ్చి ఆయన ఔషధులను పండింపజేస్తూ ఉన్నాడు, అపమృత్యువు తొలగిపోతూ ఉన్నది. అంటే ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు జీవకోట్లు కానీ అనేకమైనటువంటి గుంపులు గుంపులుగా అంటే గణములుగా ఉంటుంది కదా వ్యవస్థ అంతా కూడా, ఈ సమస్త సమాజాన్ని కూడా నడిపింపజేసేటువంటి ధర్మ మార్గము పట్ల అనురక్తి లేనటువంటి వాళ్ళకి భయము కలిగించేటువంటి వాడు, సన్మార్గము వైపు చైతన్యముగా నడుస్తూ ఉండేటువంటి వారికి అనుగ్రహాన్ని పంచేటువంటి వాడు పరమశివుడు. కనుక ఆయన అరిమర్దనుడై ఎప్పుడూ కూడా ఆయన భయంకరుడుగా ఉంటాడు. మనకి భాగవతులకు కనుక కష్టం వస్తే ఆ కష్టంలో వారికి వచ్చినటువంటి ఆపదను తొలగించి వారి యొక్క తత్వాన్ని మహత్వాన్ని లోకానికి ఎరుకపరిచేటువంటి మహానుభావుడే భీమః అని పిలువబడేటువంటి, కాలములో ఉండేటువంటి భయాన్ని తొలగించేటువంటి పరమేశ్వరుడు. ఎందుకంటే పూర్వం మాణిక్య వాచకరుని ఉండేవారు, ఆయన చాలా అద్భుతమైనటువంటి విద్యతో బాల్యం నుంచి కూడా పువ్వు పుట్టగానే పరిమళించింది అనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు. కొంతమందికి విద్యలు అవే వచ్చేస్తూ ఉంటాయి, ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అని చెప్పి కాళిదాసు కూడా రఘువంశరాజుల యొక్క తత్వాన్ని చెప్తూ చెప్తారు. అలాగా ఈ మాణిక్యవాచకరు కూడా మహా శివభక్తితో పాటుగా అనేకమైనటువంటి విద్యలు వచ్చాయి. క్రమంగా ఆయన శివజ్ఞానానికి సంబంధించినటువంటి అనేక పుస్తక పఠనం చేస్తూ ఉన్నాడు. క్రమంగా అతనికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. రాజుగారికి అరిమర్దనుడు అనేటువంటి పేరుతో ఉండేటువంటి మహానుభావుడికి ఈయన యొక్క గొప్పతనం చెవినబడింది. మరి ఇంతటి మహానుభావుడు మన అమాత్య కోటికి చెందినటువంటి వంశంలో వచ్చినటువంటి గొప్ప దివ్య సంపన్నుడు, ఇటువంటి సదాచారమూర్తి అయినటువంటి వాడే మనకి మంత్రిగా ఉండాలి అని ఆయన తీర్మానించుకుని ఆయన్ని చాలా ఆదరంగా ఆహ్వానించి ఆయనకు పూర్ణకుంభ స్వాగతం ఏర్పాటు చేసి అతన్ని మంత్రిగా గొప్పదైనటువంటి రాజ్యానికి ఆయన్ని పట్టాభిషిక్తుని చేశాడు. నిజంగా రాజపట్టాభిషేకాలు ఎంతటివో పూర్వకాలంలో మంత్రి పట్టాభిషేకాలు కూడా అలాగే ఉండేవి. ఎందుకంటే రాజు కొంత భోగాసక్తుడిగా ఉంటాడు, యుద్ధాలకు వెళ్ళినప్పుడు కేవలం యుద్ధ వ్యూహాలు చూస్తూ వెనకాల శత్రు వ్యూహాల పట్ల ఆయన పెద్ద అనురక్తితో వాటిని దర్శించేటువంటి సమయం లభించకపోవచ్చు. అటువంటి సమయంలో సహచర మంత్రిమండలతో ప్రధానుడై ఉండి ఈ మంత్రి ఎప్పుడూ కూడా తన యొక్క రాజు యొక్క దీక్షను ఆ యొక్క రాజరికపు హంగులను సమకూర్చేవాడై ఉండాలి. ఈ అరిమర్దనుడు అనేటువంటి రాజుకి క్రమంగా ఇతని వల్ల ఇతని వ్యూహాల వల్ల శత్రురాజులపై విజయం వచ్చింది. సామంతుల అందరికీ కూడా ఈయన చాలా సమాధానం చెప్పగలిగేవాడయ్యాడు. ప్రజల్ని ప్రజారంజకంగా పాలిస్తున్నాడు అరిమర్దనుడు అంటే కారణం వెనకాల ఉండేటువంటి మాణిక్యవాచకరే. ఎంత శివనిష్ట గరిష్ఠుడై ఉన్నప్పటికీ, ఎంత శివపూజా ధురంధరుడై ఉన్నప్పటికీ కూడా తన సమయాన్ని యథోచితంగా ఔద్యోగికమైనటువంటి జీవితానికి వెచ్చించేవాడు. అంతేకాకుండా తన దగ్గర ఉండేటువంటి వాళ్ళకి ఉపదేశించేవాడు. అయ్యా కాలాన్ని మూడుగా వర్గీకరించుకోవాలి, ఔద్యోగిక జీవనము ఎప్పుడూ కూడా మనం దానికి మకిలి వచ్చేట్లుగా ప్రవర్తించకూడదు, అలాగే కౌటుంబిక జీవితం కూడా ఉద్యోగమే నేను నిరంతరం చేస్తాను, కుటుంబాన్ని పట్టించుకోను అని చెప్పి ఉండకూడదు అని చెప్పి మాణిక్యవాచకరు చెప్పేవాడు. అంతేకాకుండా మీకు ఏమైనా తీర్థయాత్రలు చేయాల్సి ఉంటాయి లేదా ఏదన్నా గొప్ప కోరికలు ధర్మానికి అవిరుద్ధమైనటువంటివి ఉంటాయి,
అటువంటి కామ్యమైనటువంటి వాటిని కూడా మీరు ఆచరించండి, వాటికి కూడా మీరు సమయాన్ని వెచ్చించండి అని చెప్పి, అటు ధర్మమునకు అవిరుద్ధమైనటువంటి కామములని పూర్తి చేసుకోండి, ఔద్యోగిక జీవితాన్ని చక్కగా నెరపండి, అలాగే కౌటుంబిక జీవితాన్ని నెరపండి అని చెప్పి చెప్పినటువంటి శివభక్తులలో ఈ మాణిక్యవాచక నాయనారు చాలా గొప్పవాడు. ఇతను క్రమంగా అలా కీర్తి ప్రతిష్టలు పెంచుతూ ఉంటే రాజుగారికి క్రమంగా అది ఆభిజాత్యంగా పరిణమించింది. ఈయనదేముంది, అంతా నాదే, నా యొక్క భుజబలం చేత ఇతను శోభిల్లుతున్నాడు అని చెప్పి ఆయన ఆ రకంగా ఊహ చేసి, శత్రు దుర్భేద్యమైన కొన్ని రాజ్యాలు ఉన్నాయి, వాళ్ళ వల్ల రాజ్యానికి ఎటువంటి ప్రమాదము లేదు తొండమండలానికి, అయినప్పటికీ వారి మీద కూడా దాడి చేయాలని చెప్పి కాంక్ష పెరిగి క్రమంగా అశ్వసేనను పెంచమని చెప్పి ఆదేశించాడు మంత్రి గారికి. మంత్రి గారు చెప్పారు, ఇంతటి భుజకీర్తుల అనవసరము, విపరీతమైనటువంటి యుద్ధకాంక్ష కూడా జీవుణ్ణి నశింపజేస్తుంది అని చెప్పి చెప్పారు. కాదు కాదు, నువ్వు పెరిగిపోయేటువంటి ఆ యవన సేనల నుంచి, మ్లేచ్ఛుల నుంచి మన రాజ్యానికి రక్షణ కావాలి ఎప్పటికైనా అంటే దీర్ఘాలోచన చేయాలి, అంతే తప్పించి హ్రస్వంగా చూడకూడదు. ఇప్పుడు మన ప్రజలు కష్టపడినా పర్వాలేదు, భవిష్యత్ తరాలు బాగుండాలి అని చెప్పి ఆయన్ని ఒప్పించి, ఆయన్ని పంపించి అశ్వములు ఎక్కడ ఉన్నాయో వాటిని అన్వేషించి అశ్వవర్తకుల నుంచి తక్కువ ధరకి వాటిని చక్కగా కొనమని చెప్పి పంపించాడు. ఈయన ఆ అశ్వాలు కొనటానికి వెడుతూ ఉన్నాడు. అయితే మధ్యలో ఒక ఆధ్యాత్మిక శివగురువు ఎదురుపడ్డాడు. ఆయన శివజ్ఞానాన్ని విలక్షణంగా పాశుపత దీక్ష పొందినటువంటి వాడే ప్రబోధిస్తున్నాడు. అప్పటికే ఈయన ఎన్నో శైవ గ్రంథాలు చదివాడు, కానీ శివజ్ఞానానికి అవధి ఉండదు. సముద్రములో ఎంత దూరం పయనించినా కూడా ఇంకా వెళ్ళవలసినటువంటిది ఉంటుంది. అందుకే వేదంలో కూడా మనకి భరద్వాజ మహర్షి వృత్తాంతం కనిపిస్తుంది. ఆయన 100 సంవత్సరాలు ఆయన స్వాధ్యాయం చేశాడు, ఇంకా మిగిలి ఉన్నది. అయ్యా, ఏదో కొంత అధ్యాయం చేశాను, నాకు ఈ 100 సంవత్సరాలు సరిపోలేదు, మళ్ళా కొంత ఆయుర్దాయం ఇవ్వు అని చెప్తే మళ్ళా ఆయన్ని ఒక 100 సంవత్సరాలు బతికేట్లుగా ఆ యొక్క ఇంద్రుడు అనుగ్రహించాడు. తర్వాత ఈయన మళ్ళా అధ్యయనం చేశాడు, ఆ వేదభారతి యొక్క పారాన్ని అందుకోలేకపోయాడు. మళ్ళా ఇంద్రుడు ప్రత్యక్షమైతే మళ్ళా కోరాడు, ఆయన మళ్ళా అనుగ్రహించాడు. ఇలా 3 సార్లు ఆయన 100 ఆయుష్లు అధికంగా పొందిన తర్వాత అప్పుడు మళ్ళా ఇంద్రుడితో చర్చించాడు, అయ్యా ఇంకా చదవలసింది చాలా ఉంది కదా అంటే, యత్సారభూతం తదుపాసిదవ్యం, అయ్యా విద్యనంతా నువ్వు అధ్యయనం చేయలేవు, ఏది సారభూతమో దాన్ని గ్రహించాలి, ఆత్మానాత్మ వివేకాన్ని పొందాలి అని చెప్పి ఒక బంగారు పర్వతాన్ని చూపించి అక్కడ ఉండేటువంటి మట్టిని 3 పిడికిళ్ళు పోశాడు. నువ్వు అధ్యయనం చేసింది ఎంత, 3 శిఖరాలతో శోభిల్లేటువంటి ఆ బంగారు పర్వతం ఎంత ఉన్నతమో, చదవవలసినటువంటి వేద సారస్వతం అంత ఉన్నది అని చెప్పి చెప్తే, ఏ కించిత్తో చదివితేనే తరింపజేసేటువంటి వేదము మరి ఇంత అధ్యయనం చేసిన తర్వాత నాకెందుకు ఉన్నతి కలగదు అనేటువంటి భావాన్ని కలిగించాడు ఆనాడు ఆ మహాత్ముడైనటువంటి ఇంద్రుడు. అలాగే ఈయన కూడా పాశుపతి యొక్క జ్ఞానం అంటే పాశుపతి జ్ఞానం కలిగితే జీవుడు జీవన్ముక్తుడు అవుతాడు అని చెప్పి ఉద్బోధించి అజ్ఞానాంధకారాన్ని తొలగించేటువంటి పాశుపత విజ్ఞానాన్నంతా కూడా బోధిస్తూ ఆయనలో ఒక గొప్ప దీప్తిని, శివ చైతన్యాన్ని పెంచాడు. ఇది రాజుగారికి వర్తమానం తెలిసింది చారుల ద్వారా. ఈయన వెళ్ళి గుర్రాలు వ్యాపారం చేయమని చెప్తే, ఆ గుర్రాలను కొని తీసుకుని రమ్మని చెప్తే, ఆ వ్యాపారులతో ఈయన సంభాషణ చేయకుండా వెళ్ళి శివజ్ఞానం నేర్చుకుంటాడని చెప్పి ఈయన్ని శిక్షించమని చెప్పి భటులను పంపించాడు. ఈయన వెంటనే వచ్చినటువంటి భటులకు చెప్పాడు, నేను మాట్లాడాను, 4 రోజుల లోపలే ఆ యొక్క గుర్రాలు వస్తాయి, 2 పనులు ఏకకాలంలో చేయగలిగినటువంటి దక్షుడు నేను అని చెప్పి చెప్తే, అప్పుడు వాళ్ళు గ్రహించి సత్యాన్ని వెళ్ళి రాజుగారికి చెప్పారు. అలా కొంతకాలం తర్వాత రాజుగారికి రాజ్యంలో ఈయన కన్నా మంత్రి గారే గొప్ప, అందుకే ఈయనకి ఇంత పేరు వస్తుంది అనేటువంటిది తెలిసింది. క్రమంగా ఆయనలో అసూయ మంత్రి పట్ల బాగా పెరిగిపోయింది. అయినా కూడా మాణిక్యవాచకర్ ఈ విషయాన్ని చారుల ద్వారా తెలుసుకున్నా పెద్ద పట్టించుకోలేదు, ఎందుకంటే ఆయన దేహాత్మేశ వివేకం కలిగినటువంటి వాడు కనుక ఈయన వచ్చి నన్ను ఏం సంహరిస్తాడు అనేటువంటి భయం ఏం లేదు. ఎందుకంటే దైహికమైన చింతన ఉండేటువంటి వాడికే అటువంటి భయం ఉంటుంది. హరిమర్దనుడు ఇంకా దైహిక చింతనతోనే ఉన్నాడు, ఈయన మహత్వాన్ని తత్వాన్ని తెలుసుకోలేకపోయాడు. క్రమంగా తన యొక్క
సంకుచితత్వాన్నే హరిమర్దనుడు పెంచుకుంటున్నాడు. అప్పుడు గ్రహించినటువంటి మహానుభావుడైనటువంటి ఈ యొక్క మాణిక్య వాచికరు, అయ్యా అశ్వములు వచ్చేసాయి, ఇప్పుడు నువ్వు చాలా సంతోషించు అని చెప్పి ఉపదేశించాడు. క్రమంగా కొంతకాలం తర్వాత రాజ్యంలో అనేకమైనటువంటి దుశ్శకునాలు కనిపించాయి. ఎందుకంటే కాలో వా కారణం రాజ్ఞ, రాజా వా కాలస్య కారణం, ఇతితే సంశయోమాభూత్, రాజా కాలస్య కారణం. ఒక కాలంలో ఒక అధర్మం అనేటువంటిది జరుగుతూ ఉంటే దానికి రాజా కారణం, కాలమా కారణం అని చర్చ చేస్తారు. కానీ నిజానికి ధర్మశాస్త్ర విధులు ఏం చెప్పారంటే, ఒక కాలంలో జరిగేటువంటి అధర్మానికి రాజే కారణం ఏమి ఉంటుంది. అంటే మంత్రిగారికి తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా హరిమర్దనుడు మంత్రిగారికి తెలియట్లేదు అనుకుని మంత్రి పరివారాన్ని కొంత ఇబ్బంది పెట్టడం, మంత్రిగారికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేశాడు. ఈ అధర్మానికి కొన్ని అద్భుతాలు వచ్చాయి. అద్భుతములు అని అంటే సంప్రదాయ పరిభాషలో భగవంతుడు రాజు గనక, లేదా పాలకులు గనక, లేదా గొప్ప ధనవంతులు గనక, లేదా సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు గనక అధర్మాన్ని చేస్తూ ఉంటే, సమాజం అధర్మమయం అవుతూ ఉంటే కొన్ని ప్రకటిస్తారు ప్రకృతి వైపరీత్యాల ద్వారా దేవతలు. వాటిని అద్భుతాలు అంటారు. ఇవి త్రివిధాత్మకంగా ఉంటాయి, భౌమము, ఆకాశము, అంతరిక్షము అని. ఈ అద్భుతాలు వచ్చేప్పటికి కొంతమంది ఈ హరిమర్దనుడి దగ్గరికి చేరి రాజుగారి దగ్గరికి, అయ్యా ఈయన పాశుపతము ఇత్యాది విద్యలు నేర్చుకున్నాడు, ఈ విద్యలు శివజ్ఞానంలో ఉండేటువంటి ఉగ్రతకి సంబంధించినవి, ఈయన మంత్రిత్వం వల్లే ఈ రాజ్యంలో ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పి ఆయనకు కొంత మనస్సు వికలత చెందేట్లుగా చేశారు. ఈయన వెంటనే, అయితే ఆ మంత్రి గారిని బంధించండి, ఎప్పటి నుంచో నాకు ఆయన మీద అసూయ ఉన్నది అని చెప్పి చెప్పాడు. క్రమంగా వెంటనే ఆ యొక్క రాజ్యంలో ఉండేటువంటి చెరువులన్నీ తెగిపోయి రాజ్యానికి మొత్తం కూడా ఉపద్రవం వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు మహానుభావులైనటువంటి శైవాచార్యులు వెళ్ళి, అయ్యా హరిమర్దనుడా, నీకు ఇటువంటి మంత్రి లభించడం అనేటువంటిది, శివజ్ఞానం ఉండేటువంటి వాడు లభించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అటువంటిది నువ్వు ఇలాంటి అనాచారపరుడై అతన్ని ఖైదు చేసావు, అందుకే ఈ చెరువులు తెగిపోయే పరిస్థితి వచ్చాయి. అవి తెగిపోతాయి, ఈ ప్రజలంతా, నీ రాజ్యం అంతా కూడా జలమయమైపోయి నష్టపోతావు అని చెప్పి చెప్పారు. అప్పుడు గ్రహించినటువంటి ఆ యొక్క హరిమర్దనుడు వెళ్ళి ఆయన్ని ఆశ్రయించాడు. ఆశ్రయించిన తర్వాత అప్పుడు చంద్రార్ధచూడుడైనటువంటి పరమాత్మ ఆయన పాదాలు ప్రక్షాళనం చేస్తూ ఉంటే హరిమర్దనుడు ఆ యొక్క మాణిక్య వాచికరివి ఆ యొక్క సన్నివేశానికి పరమేశ్వరుడు అక్కడికి వచ్చాడు ప్రమథగణాలతో పాటు. మాణిక్య వాచకరికి గొప్ప సత్కారం జరుగుతూ ఉంటే కనులారా చూశాడు, తాను ఆనందించాడు. కనుక కైలాసవాసి అయినటువంటి పరమాత్మ ఏ యొక్క భక్తిలో మునిగేటువంటి శైవాచార్యులను చూసినా కూడా పరవశించిపోతాడు, వాళ్ళ పట్ల ప్రసన్నంగా ఉంటాడు. తదు ఇతరులైనటువంటి వాళ్ళకి ఎప్పుడైనా కూడా అహంకారం పెరిగి భక్తులను హింసించే స్వభావం వస్తే అప్పుడు ఆయన భీమహ అంటే క్రూరుడయ్యేటువంటి సందర్భాన్ని ప్రకృతి ద్వారా తెలియజేసేటువంటి శక్తి సమన్వితుడై ఆయన సాక్షాత్కరిస్తాడు. కనుక ఓం భీమాయ నమః అని చెప్పి చెప్తే ఇలా దోవ తప్పినటువంటి హరిమర్దనుడు వంటి వారికి ప్రకృతి చేత విపరీతాలను ప్రకటించేటువంటి వాడు స్వామి. అంతేకాదు ఎవరికి ఆయన భీముడు, ఈ యొక్క అంధకాసురుడు, గజాసురుడు, లేదా ఇంకా దుష్టులైనటువంటి అసురులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఆయన భయంకరుడు, త్రిపురాసురుడు ఇత్యాదులకి. అంతేకాని ఆ త్రిపుర అంతా ఎప్పటికీ కూడా సజ్జనులకు ఆశ్రయణీయుడే. కనుక ఆశ్రితులు ఎప్పుడూ కూడా ఓం భీమాయ నమః అంటే దుష్కాలములో వచ్చేటువంటి ధూర్త శక్తులను నశింపజేసేటువంటి వాడు అనే అర్థాన్ని స్వీకరించి పరమశివుని యొక్క దివ్య చరణారవింద సంసేవాశక్తిలో మానవులు మునిగి తేలుతూ ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళిలో 32వ నామం ఓం పరశుహస్తాయ నమః. గండ్రగొడ్డలని ధరించేటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. అంటే గొడ్డలితో లతలను ఛేదిస్తారు, వృక్షములను ఛేదించడం అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తుంది. జీవులైనటువంటి వారిలో
ఈశ్వర భక్తులే ఎవరైతే ఉంటారో వాళ్ళకి జీవనారణ్యంలో వచ్చేటువంటి ఆ యొక్క పాప లతలను ఛేదించేటువంటి వాడు, లేదా కష్టలతలను ఛేదించేటువంటి వాడు పరశహస్తుడైనటువంటి పరమశివుడు. ఇలక్కుడి నాయనార్ అని చెప్పి ఉండేవారు. ఆ మహానుభావుడు గొప్ప అన్నదాతగా ప్రసిద్ధి చెందాడు. ఎందుకంటే ఆయనకి శైవ భక్తి ఎలా అయితే కులక్రమాగతంగా వచ్చిందో అలాగే అఖండమైనటువంటి ఐశ్వర్యం కూడా వచ్చింది. ఒక ఇంటి మీద పూర్వం కోట్లకు పడగలెత్తారు అని చెప్పుకోవాలి అని సంకల్పించినటువంటి వాళ్ళు తమ యొక్క ఆవాసాలపైన పాము పడగలను వేసేవాళ్ళు. అంటే పడగలపై మణులు ఉంటాయి, ఆ మణులవి మేమే, అందుకే మేము కోట్లకు పడగలెత్తాము అని చెప్పుకోవటం అందులో ఉండేటువంటి స్వారస్యం. ఇళ్లపైన అలాంటి పడగలు ఎన్నున్నాయో కూడా తెలియదు ఇళక్కుడి నాయనారికి. ఆయన ఇల్లు అంతా కూడా పడగలతో నిర్మాణం చేయబడింది. అంత విశాలమైనటువంటి అంబరచుంబితమైనటువంటి హర్మ్యం. ఇక ఇంట్లో అనేక మంది దాసదాసీగణం, అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఇళక్కుడి నాయనారు అందరినీ సంతోష పెడుతూ ఉండేవాడు. ఎవరైనా కూడా ఆర్తితో ఉంటే వాడి బాధ తీర్చడంలో ముందు నిలిచేటువంటి వాడు. విశేషించి ఆబాల గోపాలానికి నిత్యము అన్నదానం చేస్తూ ఉండేటువంటి వాడు. రాష్ట్రం అంతా కూడా నెలమూడు వానలతో ఉంది. రాజ్యానికి రాష్ట్రం అని పేరు. రాజా రాష్ట్రస్య వైధ్రువం అని వేదం చెప్తూ ఉన్నది. కనుక ఆ యొక్క రాజు పరిపాలించేటువంటి రాష్ట్రం ఏదైతే దేశం ఉన్నదో అదంతా సుభిక్షంగా ఉన్నది. అంటే ఆ యొక్క చోళ దేశానికి మూలమైనటువంటి సౌధంగా నిలిచి ఈ యొక్క అన్నదానాన్ని చేస్తూ ఉండేవాడు. ఈయన నిత్యాన్నదానమే చేసేటువంటి వాడు కాదు ఇళక్కుడి నాయనారు. ఈయన నిరతాన్నదానం చేసేవాడు. నిత్యము అన్నదానం చేయటం అంటే ఉదయము మధ్యాహ్నం రాత్రి చేయటం. నిరతము అన్నదానం అంటే పాంతులు వస్తూ ఉంటారు, ఎక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి ఒక చోటకు వెడుతూ ఉంటారు. ఏ అర్ధరాత్రి వస్తారు వాళ్ళు, మరి అరణ్యాల్లోంచి బయట వచ్చి గ్రామాలు కనిపిస్తాయి, మళ్ళా వెళ్ళిపోతూ ఉంటారు. అలా వచ్చినప్పుడు వాళ్ళు అర్ధరాత్రి అనుకోండి, రెండు మూడు రోజుల తర్వాత ఆకలితో వస్తే వాడికి ఏ విధమైనటువంటి బంగారం ఇచ్చినా, బట్టలు ఇచ్చినా, భూమి ఇచ్చినా వాడికి సంతోషం ఉండదు. ఎందుకంటే అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, పరబ్రహ్మస్వరూపం అనేక రకాలుగా ఉంటుంది, అందులో అన్నస్వరూపం కూడా. కాబట్టి ఈ అన్నం లేకపోతే జీవుడు నశిస్తాడు. అద్యతేర్తిచ భూతాన్ని తస్మాదన్నం తదుచ్యతే, అది లేకపోతే నశిస్తారు. అది ఎక్కువైనా కూడా నశిస్తారు, అది వేరే విషయం. కాబట్టి ఈ ఆహారం కోసం ఎవరైతే పరితాపం చెందుతారో వాళ్ళ వేదను చూడలేక ఆయన నిరతాన్నదానం చేస్తూ ఉండేవాడు. అతిరాత్రిలో ఎవడైనా వచ్చినా కూడా, ఆ అర్ధరాత్రి వచ్చినటువంటి దాటిన సమయంలో వచ్చినటువంటి వాళ్ళకు కూడా కూర్చోబెట్టి వేడిగా అన్నం వడ్డించేటువంటి ఒక వ్యవస్థను ఆయన రూపొందించాడు. ఇలా ఇళక్కుడి నాయనారి యొక్క భవనమంతా కూడా ఎంతోమంది ఆయన అన్నపూర్ణాదేవి సౌధమును మళ్ళా శివునికి చూపిస్తున్నాడు అని చెప్పి ప్రచారంలోకి తెచ్చాడు. అక్కడే కాదు, ఆయన భవనం చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కూడా అయ్యో రాజుగారు యొక్క అనుగ్రహం పొందినటువంటి ఈ యొక్క నాయనమ్మారు ఇంత మంచి పని చేస్తున్నాడు, మనం ఎందుకు చేయకూడదు అన్నదానం అని చెప్పి వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. కనుక ఇలాంటి భక్తుడి యొక్క గొప్పతనాన్ని శాశ్వతంగా నిలపాలి అని పరమశివుడు సంకల్పించాడు. ఎప్పుడైతే ఈశ్వరుడు ఒక సంకల్పం చేశాడో శివుడాజ్ఞకి సృష్టిలో ఎదురే ఉంటుంది. వర్షం పడటం ప్రారంభించింది. అలా వారాలు, నెలలు, అయనాలు, దక్షిణాయనం, ఉత్తరాయణం ఇలా కురిసేపటికీ అంతా కూడా అతివృష్టి వల్ల పంటలన్నీ నశించి అన్నపూర్ణగా ఉండేటువంటి ఆ దేశం అంతా కూడా ఆహారానికి వెలితొచ్చేసింది. అయినా కూడా ఆయన ఏదో కొంత చేస్తూ ఉన్నాడు. చివరికి ఏమీ లేకుండా పోయాడు. దాసదాసీ జనం అంతా దూరం అయిపోయారు, ఎక్కడా పంటలు లేవు, కడుపు పట్టుకుని ఎవరిదో వాళ్ళు చూసుకున్నారు. అతిరాత్రి ఆయన వచ్చినటువంటి ఒక శివభక్తుడిని దర్శించాడు. ఆయన రాగానే ఆకలి అన్నాడు, భార్యకి చెప్పాడు. భార్య అంది, పనివాళ్ళంతా వెళ్ళిపోయాక మొన్న మీరు పెరట్లో ఏదో వేద్దామని చెప్పి ప్రయత్నించారు, ధాన్యం జల్లారు, అవి ఎలాగా నీళ్లపైకి తేలిపోయి ఉంటాయి, వాటిని తీసుకురండి అని చెప్పింది. ఆ నీరుపైన ఉండేటువంటి ధాన్యాన్ని పోగు చేసుకొచ్చాడు. ఆవిడ దంచి వాటిలతో ఆహారం వండింది.
ఆ వండినటువంటి ఆహారాన్ని తిన్నటువంటి వాడు సాక్షాత్తు కైలాసవాసి ఉమాదేవికే భర్త అయినటువంటి పరమాత్మ పరమశివుడు. ఆయన సాక్షాత్కరించి లోకంలో ఈయన యొక్క అన్నదాన వ్రతం వల్ల జీవకోటి ఎంత తృప్తి చెందుతున్నదో తెలియజేశాడు. కనుక ఇళక్కుడి నాయనారు ఆ యొక్క దివ్యమైనటువంటి పరమేశ్వరుని యొక్క పరీక్షలో నిలబడ్డాడు. అతనికి వచ్చినటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని మరింతగా చేయాలి, కాలంలో నిలబెట్టాలి అనేటువంటిది కాలముల యొక్క లతలను కూడా ఛేదించి కాలాతీతమైనటువంటి కీర్తిని సమకూర్చినటువంటి పరమ దయాసింధు ఎవడు అంటే పరమశివుడు. కనుక ఆ యొక్క పరశువుని పరమాత్మ ఎందుకు ధరిస్తాడో అని చెప్పి అంటే భక్తుల కష్టాలను తొలగించటానికి, అలాగే వారి కీర్తిని శాశ్వతంగా కాలంలో నిలపటానికి అని చెప్పి సంప్రదాయాచార్యులు వివరించారు. అటువంటి పరశుధారి అయినటువంటి పరమశివుని యొక్క కటాక్షాన్ని మనం సదా పొందుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.